ప్రకృతి విపత్తు వర్షాలతో వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలంలో మల్యాల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను శనివారం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావుతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అసలే రైతులు కష్టాల్లో ఉండగా దీనికి తోడు అకాల వర్షాలు పడడంతో చేతికందిన వరి పంటకు నష్టం వాటిల్లడం బాధాకరమన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, వైఎన్ ఎంపీపీ అబ్రహాం, కో ఆప్షన్ బత్తుల కమలాకర్ నాయకులు, ఈర్లపల్లి రాజు, పడిగెల శ్రీను, నగరం శంకర్, వ్యవసాయ అధికారి దుర్గరాజు రైతులు పాల్గొన్నారు. మనం ఎట్లా అంటే గ్యాపుల మీద బాగా పడుతుంది అనుకుంటారు. గ్యాప్ ఏమంటే ఇప్పుడు ఒకసారి ఇక్కడ సిస్టమ్ కరెక్ట్. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కొండూరి నారాయణరావు గారి వరి పంటను పరిశీలించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన మన ఏఎన్సీ చైర్మన్ గారికి, ప్యాక్ చైర్మన్ గారికి, మన వైస్ ఎంపీపీ గారికి, కోఆప్షన్ గారికి, మరి టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులం మేమందరం కూడా వరి పంటను పరిశీలించడం జరిగింది. స్థాయిలో ఏవో గారు పరిశీలించిన నివేదికను ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోతాము. ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆదుకుంటుందని ఈరోజు రైతాంగానికి మేమందరం విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. చెప్పు, నేను చాలా పెద్ద ఈరోజు నాకైతే ఏం లేదు చేసుకున్నాను. చందుర్తి జరిగింది. చందుర్తి మండలంలో ఉన్నటువంటి మల్యాల గ్రామంలో స్థానిక ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, మరియు మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, స్థానిక సర్పంచి నారాయణ గారు, మా వైస్ ఎంపీపీ అబ్రహం గారు మా అని చెప్పి మేము మండల స్థాయి ప్రజాప్రతినిధుల పక్షాన, గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల పక్షాన, మరి పైలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదే అధికారులను సవినయంగా మరి వాటికి నష్టానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే రాబోయే కాలంలో వాళ్ళకి లాభం జరిగే విధంగా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశానుసారము మల్యాల గ్రామంలో వరి వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, ట్యాక్స్ చైర్మన్ గారు, అదే వ్యవసాయ అధికారి గారు, మరియు టీఆర్ఎస్ నాయకుడు జరిగింది. ఇటు ఎంత ఎన్ని గ్రామాలలో నష్టపోయిందో వ్యవసాయ అధికారి గారిని కూడా కోరడం జరిగింది. ఎంత నష్టపోయింది పంట వర్షాల కారణం కూడా కోరుతుంది. ఆ నివేదికను కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి రైతులకు ఎంతో కాస్త కూస్తా నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి పంట నష్టం గురించి కేయు గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ప్యాక్ చైర్మన్ గారు, కోఆప్షన్ సభ్యులు, అలాగే ఎంపీపీ గారు, తర్వాత తదితర నాయకులందరూ కొండూరి నారాయణ అనే ఒక వ్యక్తిది, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అత్యంతంగా వచ్చి ఈ నష్టాన్ని చేస్తామంటారు కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే కూడా ఇవి కూడా తీసుకొని వాటిని కూడా మీరు గవర్నమెంట్ అధికారులకు పంపిస్తే రమేష్ బాబు గారు కూడా చెప్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చిన నాయకులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నష్టపరిహారం ఏదో రకంగా ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.